నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. పట్టణంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బోస్ రోడ్ లోని శ్రీవాసవి కన్నికా పరమేశ్వరి దేవస్థానం నందు దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. రెండవ రోజు శ్రీవాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారు ధనలక్ష్మీ దేవిగా మరియు రాజరాజేశ్వరి అమ్మవారు మంగళ గౌరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. తెనాలి పట్టణం బోస్ రోడ్లో వేయించేసినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈ రోజున రెండవ రోజు శ్రీ వాసవి అమ్మవారు శ్రీ ధనలక్ష్మి అలంకారంతోనూ అలాగే రాజరాజేశ్వరి అమ్మవారు శ్రీ మంగళగౌరి అమ్మవారుగా దర్శనమిస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క విశేషమైనటువంటి అలంకారములలో ఈ యొక్క శుక్రవారంతో కూడుకున్నటువంటి ధనలక్ష్మిని అమ్మవారిని విశేషంగా ఆ యొక్క ధనరూపంగా అమ్మవారిని అలంకరించుకొని వేలాది మంది భక్తులు దర్శనం చేసుకుంటూ ఉంటారు. కావున తెనాలి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క దేవాలయానికి వచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. పట్టణ బాలాజీరావుపేటలోని శ్రీ కనకదుర్గా దేవాలయం నందు శ్రీ దుర్గా భవానీ నవరాత్రి మహోత్సవాలు గురువారం నుండి ప్రారంభమయ్యాయి. గురువారం నుండి 12వ తేదీ వరకు జరిగే ఈ మహోత్సవాలలో భాగంగా రెండవ రోజు అమ్మవారు శ్రీ గాయత్రి దేవిగా భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. పట్టణ గంగారామపేటలోని రచక చెరువు వద్ద గల శ్రీ కామాక్షమ్మ అమ్మవారి పుణ్యక్షేత్రం నందు శ్రీ కామాక్షమ్మ అమ్మవారి 65వ శరన్నవరాత్రుల మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. రెండవ రోజు అమ్మవారు శ్రీ ధనలక్ష్మి దేవిగా భక్తులకు దర్శనం కల్పించారు. విశేష పూజలు కుంకుమార్చనలు వైభవంగా నిర్వహించారు. తెనాలి గంగానంపేటలో వెంచేసి ఉన్న శ్రీ కామాక్షి అమ్మవారి 65వ దసరా మహోత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారు ధనలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ప్రాతకాలం సువాసనీలచే కుంకుమార్చన పూజా కార్యక్రమాలు జరిగాయి. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు కుంకుమార్చన కార్యక్రమాలు, మంత్రపుష్పాది కార్యక్రమాలు, మంగళహారతుల కార్యక్రమాలు జరుగును. అదేవిధంగా 7 గంటలకు శ్రీ చంద్రమౌళి శ్రీ భజనా మండలి వారిచే లలితా సహస్రనామ పారాయణ కార్యక్రమం మరియు కోలాటం కార్యక్రమం జరుగును. భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణ గాంధీ చౌక్ నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్రగా తరలివచ్చి సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వంకు మీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఉచిత ఇసుక హామీని నిలబెట్టుకోవాలని, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో నామమాత్రంగానే ఇసుకను సరఫరా చేసిందన్నారు. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కార్మికుల పెండింగ్ క్లైంట్స్ ను తక్షణమే పరిష్కరించాలని కోరారు. సిపిఎం పిలుపు మేరకు అన్ని మండల కేంద్రాల్లోనూ ఇసుకని అందుబాటులో ఉంచాలని, ఇసుక సరఫరా సక్రమంగా జరగాలని, భవన నిర్మాణ కార్మికులకందరికీ పని కల్పించాలని, గతంలో ప్రభుత్వం ఇసుక విషయమై ఇచ్చినటువంటి హామీని పకడ్బందీగా అమలు చేయాలని, 1996లో వచ్చినటువంటి డిఓసి యాక్ట్ని అమలు చేయాలని, అందులో సెక్షన్ 18 భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ కమిటీ ఏదైతే బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డుని పునరుద్ధరించాలని, గతంలో కార్మికులు పెట్టుకున్నటువంటి క్లెయిమ్స్ దరఖాస్తులు 1000 పెండింగ్లో ఉన్నాయి, వాటన్నిటిని చెల్లించాలని చెప్పేసి, ఈ ఇసుక అనేటువంటిది చాలా కీలకమైందని,
ఇసుక ద్వారానే భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి 13 రకాల కార్మికులకి పని దొరుకుతుందని, ఈ ఇసుక వాడటం వలనే ఇసుకతో భవన నిర్మాణంలో ముడిపడి ఉన్నటువంటి ఇతర రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో, సిమెంటు, స్టీలు, వుడ్డు, గ్లాసు, చిప్స్, టైల్స్, శానిటరీ, ఎలక్ట్రికల్లు, కార్పెంటరీ, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వాటి వాడకం పెరుగుతుందని, వాటి వాడకం పెరగటం వలన ఆ ఉత్పత్తి చేసేటువంటి కంపెనీలలో ఉత్పత్తి పెరుగుతుందని, ఆ ఉత్పత్తి పెరగటం వలన అక్కడ అదనంగా కార్మికులను పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందని. కార్యక్రమంలో కె బాబు ప్రసాద్, రెడ్డి రావుతో శ్రీనివాసరావు, షేక్ పక్కీర్ అహ్మద్, షేక్ హుస్సేన్ వలీ, భూపతి కృష్ణయ్య, ఆనంద్ దుర్గారావు, సాయి కుమార్, షేక్ జహారుద్దీన్, శెట్టి యేషోబు, అబ్రహం వెంకట్, దాసు పలువురు భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం చేసిన వైఖరే ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది. దీని వలన ప్రభుత్వ ఖజానాలో డబ్బులు ఉండవు. ఒక వర్కర్ పనిచేస్తే జిఎస్టీ రూపంలో సిమెంట్ కానీ, ఐరన్ కానీ, కలప కానీ, పెయింట్లు కానీ ఇవన్నీ జిఎస్టీ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఈ కార్మికులు పని చేయకపోవటం మూలాన ప్రభుత్వ ఖజానాలు ఖాళీ అయిపోతాయి. అది మీరు గ్రహించాలి, రాష్ట్ర మంత్రివర్యులు అందరూ గ్రహించాలి. నేను చెప్పేది ఏంటంటే, భవన నిర్మాణ కార్మికుల కోసం కృషి చేసే నాయకులు కూడా ఉన్నారు. మాకు తెలుసు, మీరందరూ కూడా మాకు భవన నిర్మాణ కార్మికులకి ఇసుక అందుబాటులో ఉంచి కార్మికులు పనిచేస్తే మీ ఖజానాలు కూడా నిండుతాయి. మనకి అన్నీ జిఎస్టీ రూపంలో అన్నీ వస్తాయి. కనుక మీరు దయవుంచి ఇసుకని వదిలితే అందరూ పనిచేసుకొని శుభ్రంగా ఉంటారు. తెనాలి చుట్టుపక్కల గ్రామానికి, తెనాలి పట్టణానికి వచ్చి రానుబోను ఛార్జీలు కూడా పని దొరక్క బస్సు తిరిగి వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఉంది. ఏ అడ్డాలో చూసినా కానీ భవన నిర్మాణ కార్మికులు తిరిగి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. కనుకనే భవన నిర్మాణానికి మూలమైన ఇసుకని వెంటనే ఉచితంగా సరఫరా చేస్తామన్నారు. కానీ ఆ కార్యక్రమం ఇంతవరకు మొదలు పెట్టలేదు. మొదలు పెడితే వీళ్ళకి పనులు దొరుకుతాయి, దీనివలన రాష్ట్ర అభివృద్ధి కూడా పెరుగుతుంది. ఎందుకంటే భవన నిర్మాణం అంటే కేవలం కార్మికులే కాదు, ఇటుకరాలు తయారు చేసేవాళ్ళు, ఐరన్, సిమెంటు, అట్లా ఒక భవన నిర్మాణానికి కావాల్సిన పరికరాలు అవన్నీ తయారు చేసిన కార్మికులందరికీ పని దొరుకుతుంది. దాని మూలాన భవన పనిచేసే వాళ్ళకి పని దొరుకుతుంది. ఈ డబ్బంతా భవన నిర్మాణకంగా పనిచేసే వచ్చే ఆదాయాన్ని మొత్తాన్ని వీళ్ళు మార్కెట్లో ఖర్చు పెట్టడం తప్ప దాచిపెట్టుకోవడానికి కూడా ఏం మిగలదు. అలా మార్కెట్లో అది ఖర్చు పెట్టడం మూలాన మళ్ళీ అది మార్కెట్లోకి సరుకులు ఉత్పత్తికి దోహదపడుతుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే కదలి భవన నిర్మాణ కార్మిక సమస్యలు పరిష్కారం చేయడం కోసం ముందు మొట్టమొదటిసారిగా ఇసుకని సరఫరా చేయాలి, దాన్ని వెంటనే పూనుకోవాలి. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక గురువారం పట్టణంలో పలు వార్డుల్లో పర్యటించారు. పట్టణంలో గత 15 రోజులుగా జరిగిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా వాయిదా పడిన 28, 37 ఆరు వార్డుల్లో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా డ్రైన్లు, కాలువలు శుభ్రపరిచారు. ఇళ్లలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను కాలువల్లో పడవేయకుండా పురపాలక సంఘం సిబ్బందికి అందించాలని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక విజ్ఞప్తి చేశారు. ప్రజలందరి సహకారంతోనే మెరుగైన శానిటేషన్ సేవలు అందించగలుగుతామని ఆమె తెలిపారు. కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, పురపాలక సంఘ సిబ్బంది పాల్గొన్నారు. మనం చూసారు కదా లోపలికి వచ్చి నీ నీళ్లు మేడం అందరు ఇచ్చిన బట్టలు నీళ్ళ నీటే వచ్చారు నీళ్ళ శుభ్రంగా దీని కాలు. ఇరవై 28, 37 అలానే ఆరో వార్డున ఈ రోజున హసిహి సేవ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఈ వార్డులోకి వచ్చి ఎలాంటి ఈ కాలువలు కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, రచి చెరువు కానివ్వండి, ఇలాంటివి చూసి ఎలాంటి చెత్త ఏమైనా ఉన్నా కూడా వర్కర్స్ని పెట్టి తీపిస్తుంది జరుగుతున్నాం. అలానే మీరు కూడా మీరు చుట్టుపక్కల ప్రదేశాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అలానే మేము శానిటేషన్ మీద వర్కర్స్ని ఎంతమంది పెట్టినా చేపించినా కూడా అవ్వదు. కాబట్టి మీరు ఎలాంటి వ్యర్థాలు అనేది కాలువల మీద వేయకుండా డస్ట్బిన్ రూపంలో మా వర్కర్స్ అందించాలని కోరుకుంటున్నాను. అలానే మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన పరిసరాలు శుభ్రంగా ఉండాలి. మన పరిసరాలు శుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాము. తెనాలి పట్టణంలో ప్రతి శుక్రవారం నాడు డ్రై డే పాటించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా 40 వార్డులో కూడా ప్రత్యేకంగా ప్రతి ఇంటింటికి
ఈ దోమల నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి తెలియజేయడానికి ఒక టీములు ఏర్పాటు చేసుకొని ఆ టీముల ద్వారా మీకు అందరికీ తెలియజేయడం జరుగుతూ ఉంది. దానిపై అందుబాటు తెలియజేసినటువంటి విషయాలు మీరు గ్రహించి ఇళ్ళయందు నీరు మురుగు నీరు కానివ్వండి, ఇళ్లలో ఉన్నటువంటి వేస్ట్ ఎక్కడ గిన్నెలు కానీ అలాంటి వాటిలో నిలవన్న నీటి వాళ్ళు నిలవండకుండా జాగ్రత్త పాటించిన వేళలా మీకు డెంగ్యూ వగైరా విషజ్వరాలు వ్యాపించకుండా ఉంటాయి. ఈ విషయాన్ని మాకు సిబ్బంది ద్వారా తెలియజేసిన అంశాలను మీరు పరిగణలో తీసుకొని పారిశుద్ధ్యంలో పరిసరాలు పరిశుభ్రత మరియు ఇంటి ఆవరణలో కూడా నీటి నిల్వ లేకుండా చేసుకోవాలని చెప్పినగా మనవి చేస్తూ ఉన్నాం. ఈ నెల 5వ తేదీ నన్నపనేని వెంకటరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో అవార్డు ప్రదాన ఉత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ ప్రతినిధి నన్నపనేని సుధాకర్ తెలిపారు. శుక్రవారం ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అవార్డు ప్రదానానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రస్ట్ ఆధ్వర్యంలో సమాజ సేవలో తార్కాణంగా నిలిచిన వ్యక్తులను సన్మానించడం జరుగుతుందని, అందులో భాగంగా తెనాలి పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ పాటిమండల దక్షిణామూర్తి, గుంటూరుకు చెందిన లంకా సూర్యనారాయణను సన్మానించుకుని అవార్డు ప్రదానం చేయనున్నట్లు చెప్పారు. ఈ నెల 5వ తేదీ సాయంత్రం 6 గంటలకు నాజంపేటలోని ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో జరగనున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట మంత్రులు నారెండ్ల మనోహర్, అనగానే సత్యప్రసాద్, వేమూరి ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి పాల్గొంటారని, తెనాలి ప్రాంత ప్రజలు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నన్నపనేని సుధాకర్ విజ్ఞప్తి చేశారు. నన్నపనేని వెంకట్రావు ట్రస్ట్ ఆధ్వర్యంలో గతంలో కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం, ముఖ్యంగా అశోక్ గజపతిరాజు గారిని, అట్లాగే దర్శకుడు విశ్వనాథ్ గారిని, ఇట్లా కొంతమంది స్ఫూర్తి కలిగించే వ్యక్తుల్ని, సంఘంలో ప్రతిష్ట కలిగిన వ్యక్తుల్ని, సమాజ సేవకు తార్కాణంగా నిలబడిన వ్యక్తుల్ని పిలిపించుకుని సన్మానం చేయటం, తద్వారా తెనాలి ప్రజలకు అందరికి ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మా నన్నపనేని వెంకట్రావు ట్రస్ట్ ఆవిర్భావం, దాని యొక్క బైలాస్ అనుసరించి ఇటువంటి వ్యక్తులను సన్మానించటం క్రీడారంగంలోనూ, లేకపోతే నన్నపనేని వెంకట్రావు గారికి ఏ రంగంలో అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ రంగంలో ఉన్న వ్యక్తులు, ప్రాముఖ్యత కలిగిన వ్యక్తుల్ని పిలిపించుకుని వారి ద్వారా ఈ ప్రాంత ప్రజల్లో కొంత స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతూ వస్తున్నది. కార్యక్రమం నిర్వహించుకునేటప్పుడు అవార్డు గ్రహీతలు ఎవరైతే ఉన్నారో వారికి అవార్డు ప్రదానం చేసే వ్యక్తులు కూడా గొప్ప వ్యక్తులని పిలుచుకుంటున్నాం. అదే సందర్భంగా ఈరోజున రేపు 5వ తారీఖు సాయంత్రం 6 గంటలకి నన్నపనేని వెంకట్రావు కన్వెన్షన్ సెంటర్, అదే ఈ సెంటర్లోనే మరొక కార్యక్రమం, దానికి పేదల వైద్యులు, సాహిత్య రంగంలోను, చలనచిత్ర రంగంలోను ప్రేమ అభిమానాలు కలిగిన వ్యక్తి, పేదల పట్ల అకుంఠితమైన దీక్షతో వైద్యరంగంగా సేవలు చేస్తున్న పాటిబళ్ళ దక్షిణామూర్తి గారికి, మా వ్యవస్థాపక అధ్యక్షులు అయిన వారికి సన్మానం చేయాలి, వారికి అవార్డు పురస్కారం ఇవ్వాలి అనే భావనతో మా కమిటీ ఏర్పాటు చేసిన సందర్భంగా శ్రీలంకా సూర్యనారాయణ గారు గుంటూరు, ఆయన అన్నమయ్య గ్రంథాలయం వెంకటేశ్వర టెంపుల్లో ఉన్న అన్నమయ్య గ్రంథాలయానికి వ్యవస్థాపకులు మెలగటానికి వీలుగా వారిని కూడా పిలుచుకోవడం జరిగింది. రేపు సాయంత్రం 5 గంటలకి ఇదే కన్వెన్షన్లో 6 గంటలకు ఇక్కడ ఇదే చోట్ల నన్నపనేని వెంకటరావు గారి ట్రస్ట్ ద్వారా ఉత్తమలైనటువంటి వ్యక్తులకి సన్మానం చేసే ఉద్దేశంతో దక్షిణామూర్తి గారు, సూర్యనారాయణ గారు వారిని సన్మానించేదానికి కూడా కేంద్ర మంత్రి గారు, అదేవిధంగా రాష్ట్ర మంత్రి వర్యులు, మరి మాజీ మంత్రి వర్యులు, అట్లాగే నన్నపనేని రాజకుమారి గారు వీళ్ళందరూ వస్తున్నారు కాబట్టి వీళ్ళందరూ పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తాను. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.